వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రతి ఏడాది 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో 150,000 మరణాలు సంభవిస్తున్నాయి. ప్రమాదంలో కుటుంబ పెద్ద మరణిస్తే ఆయా కుటుంబాలు అనాథలుగా అవుతున్నాయని అడగండి చెప్తాం చర్చ కార్యక్రమం విచారణ వ్యక్తం చేసింది. సమాజంలోని కొన్ని వ్యవస్థలపై జరుగుతున్న పోరాటంలో భాగంగా శనివారం స్థానిక రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో ప్రమాదాలు పరిష్కారాలు అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. సినీ దర్శకుడు దిలీప్ రాజా సమన్వయకర్తగా వ్యవహరించారు. సీనియర్ పాత్రికేయుడు కొమ్ము జయసూర్య కుమార్ చర్చలో పాల్గొంటూ ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణాలు ఏంటి అని ప్రశ్నించారు. తెనాలి మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ తోట రాఘవరావు సమాధానమిస్తూ అధిక శాతం రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ నిర్లక్ష్యమే అని అన్నారు. అధిక స్పీడు, మద్యం సేవించడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, సరుకు చెడకుండా మార్కెట్కు చేర్చాలనే ఆందోళన కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రతి ప్రాణం వెనుక ఒక కుటుంబం ఆధారపడి ఉంటుందని, అలాంటి కుటుంబ పెద్ద ప్రమాదాల్లో మరణిస్తే ఆయా కుటుంబాలకు చెందిన పిల్లలు మహిళలు పరిస్థితి ఊహించుకోలేమని ఆయన పేర్కొన్నారు. వారెవ్వరూ మృతుల కుటుంబాలకు నిజమైన నీడను ఇవ్వలేరని ఆయన వివరించారు. ఎడ్లపల్లి రాధాకృష్ణ ప్రశ్నిస్తూ ప్రమాదానికి గురైన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి కోర్టు సాక్ష్యం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటం లాంటివి ఆటంకంగా ఉన్నాయన్నారు. దీనికి సహాయ వాహన తనిఖీ అధికారి మధుసూదన్ రావు సమాధానమిస్తూ ప్రస్తుతం అలాంటివి అపోహలని అన్నారు. అమలులో ఉన్న గుడ్ సమరిటియన్ చట్టం ప్రకారం ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన వ్యక్తికి 5,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. గతంలో మాదిరిగా భయపడాల్సిన అవసరం ఇప్పుడు లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా స్పందించి మానవత్వంతో ముందుకొస్తే వారు కోర్టుల చుట్టూ తిరిగేలా చట్టాలు లేవని ఆయన తెలిపారు. ప్రమాదానికి గురైన మనిషికి ఫస్ట్ ఎయిడ్ కింద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చని భాష ప్రశ్నించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ చందు సాంబశివుడు సమాధానమిస్తూ ముందుగా నాడి కొట్టుకుంటుందా లేదా అని పరిశీలించాలన్నారు. కార్డియాక్ అరెస్ట్ కాకుండా నోటి నుండి నోటికి ప్రాణవాయువు అందించాలన్నారు. తలకు గాయం అయితే వెంటనే మరణించే ప్రమాదం లేకపోలేదని ఆయన తెలిపారు. క్షతగాత్రుణ్ణి ఎక్కువగా కదిలించకుండా త్వరగా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాలని ఆయన పేర్కొన్నారు. సారెద్దుల దుర్గా మల్లేశ్వరి ప్రశ్నిస్తూ బీటెక్ చదివిన తన కుమారుడు 2021లో రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడని, దీనిపై కోర్టును ఆశ్రయించానని చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోట రమేష్ సమాధానమిస్తూ 1980 మోటార్ వాహనాల చట్టం ప్రకారంగా 3 సంవత్సరాల్లో బీటెక్ విద్యార్థి కేసులో నష్టపరిహారం వస్తుందన్నారు. సెక్షన్ 337, 338, 304 ఏ కింద ప్రమాదాలు చేసినా వారికి చట్టరీత్యా శిక్షలు ఉంటాయని తెలిపారు. ఈ చర్చా కార్యక్రమం ద్వారా కొందరైనా తగిన జాగ్రత్తలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని నిర్వాహకుడు దిలీప్ రాజా కోరారు. కార్యక్రమంలో మిలిటరీ ప్రసాద్, హక్, భిక్షాలు తదితరులు పాల్గొన్నారు. నిత్య జీవితంలో ప్రతిరోజు ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. నడి రోడ్ల మీద ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, దానికి కారణాలు ఏంటి, ఆ జరగకుండా ఉండాలంటే ఎలాంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవటం అవసరం అనే విషయాల మీద ఈరోజు ఇక్కడ కూలంకషంగా చర్చించుకోవటం జరుగుతుంది. అలాగే యాక్సిడెంట్ అయినాక అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆ ప్రాణాన్ని రక్షించుకునే ప్రక్రియలో భాగంగా ఆసుపత్రులకు వెళ్తుంటాం. ఆ విధానంలో ఆసుపత్రికి వెళ్ళినాక ఆ వైద్యులు, ఆ సంబంధిత డాక్టర్ గారు హెడ్ ఇంజరీ అయితే ఒక ట్రీట్మెంటు, వాళ్ళు దానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తారు. అది ఏ భాగంలో యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు, వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళు సేఫ్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి యాక్సిడెంట్లు అయినాక ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది మనం డాక్టర్ గారు చెప్తారు. ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు జీవితంలో భాగమైపోయినాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చే వరకు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి, ప్రమాదరహిత భారతదేశాన్ని మనం చూడగలమా, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో వివరించవలసిందిగా కోరుతున్నాను. రోడ్డు ప్రమాదాలు మనకి 100% అంటే 100 ప్రమాదాలు జరిగితే సుమారు 98 ప్రమాదాలు మనకి డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగానే జరుగుతూ ఉన్నాయి. ఈ డ్రైవర్ నిర్లక్ష్యం ఏంటంటే మెయిన్ హెల్మెట్ పెట్టకపోవటం ఒక కారణం, రెండోది ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టకపోవటం. సీట్ బెల్ట్ కూడా ఒక్కొక్కసారి తక్కువ స్పీడ్లో వెళ్ళినా తక్కువ దూరం వెళ్ళినా సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టాలి. సీట్ బెల్ట్ పెట్టకపోవడం వల్ల కూడా ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతాయి. కొంతమంది ఏంటంటే నిర్లక్ష్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయటం వలన కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఏంటంటే అధిక స్పీడ్, ఓవర్ స్పీడ్ వెళ్తుంటారు. మనకి జనరల్గా ఏంటంటే రోడ్డును బట్టి
మనం స్పీడ్ లో వెళ్ళాలి అదే మనకి 6 లైన్ రోడ్ ఉంది హైవే అయితే సుమారు 80 నుంచి 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళొచ్చు సాంకేతిక పెరిగి సాంకేతిక టెక్నాలజీ పెరిగిపోయి స్పీడ్ ఎక్కువయి మన దేశంలో రమారమే 5 లక్షల యాక్సిడెంట్ జరుగుతుండే వీటిని చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది ముఖ్యంగా వైద్యంలో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఎక్కడైనా గానీ అది యాక్సిడెంట్లు జరిగి దానికి బాధలు కష్టాలు కలిగించుకుంటా హాస్పిటల్కి వచ్చి ఆర్థిక మిగతా కష్టాలన్నీ కూడా కలగకుండా ప్రివెన్షన్ చేయడానికి ఇంతకు ముందు కూడా కొన్ని చెప్పారు అందులో ముఖ్యంగా డ్రైవర్లు ఆల్కహాల్ తీసుకోవడం ప్రపంచం మొత్తం మీద ఈ యాక్సిడెంట్లకి దగ్గర రమారమి 40% కేసెస్ ఆల్కహాల్ తీసుకుని వెళ్ళటమే ఈ ఆల్కహాల్ తీసుకోకుండా ఉంటే వారి యొక్క జడ్జిమెంట్ బాగుండి చాలా వరకు యాక్సిడెంట్లు అవ్వకుండా ఉంటాయి తెనాలి ప్రాంతానికి చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి గవర్నర్ రోసయ్య పేరు సత్యనారాయణ టాకీస్ రోడ్డుకు పెట్టడం హర్షనీయమని వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు శనివారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ లో ఈ అంశానికి ఆమోదం తెలిపారు ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ శాసన సభ్యులు అన్నాభత్రి శివకుమార్ సౌజన్యంతో జిలేబీ కోట్ల బజార్ కు తెనాలికి ఎంత పేరు ప్రఖ్యాతలు తెచ్చినా మాజీ ముఖ్యమంత్రి రోసయ్య పేరు నామకరణం చేయడం సంతోషంగా ఉందన్నారు మున్సిపల్ కౌన్సిల్ లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయులు కొంజేటి రోసయ్య గారు స్వర్గీయులైన సందర్భంగా ఆయన పేరుని చిరస్థాయిగా మిగిలేలాగా తెనాలి సత్యనారాయణ టాక్స్ రోడ్లో ఉన్న పేరుతో ఉన్న రోడ్డుని స్వర్గీయ కొంజేటి రోసయ్య గారి రోడ్డుగా నామకరణం చేయడం జరుగుతుంది దానికి కౌన్సిల్ అందరూ కూడా సభ్యులందరూ కూడా ఆమోదించారు రోసయ్య గారు దేవస్థాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు కొంజేటి రోసయ్య గారు ఆయన గారు రోసయ్య గారు మన శివకుమార్ గారు నాన్నగారు అనగారు సత్యం గారు రైస్ మిల్ వ్యాపారంలో తెనాలి సెంటర్లో చాలా రాణించారు వారి పేరును చిరస్థాయిగా ఉండేట్టుగా మా కౌన్సిల్ ఆమోదించింది మేమందరం ఆమోదించాము రేపు 4వ తారీఖున దేవస్థానంలో రోసయ్య గారి విగ్రహానికి శంకుస్థాపన చేస్తున్నాము అది మందిరం కట్టడానికి డిసెంబర్ 4వ తారీఖున రోసయ్య గారి విగ్రహం పెడతాం అక్కడ రేపు 4వ తారీఖు ఆగస్టు 4వ తారీఖు శంకుస్థాపన చేస్తున్నాం రోసయ్య గారి విగ్రహం మందిరం పెట్టడానికి దానికి నంబర్కి స్మృతి గారు ఇస్తున్నారు విగ్రహం కొణిజేటి శ్రీ కొణిజేటి రోసయ్య బజార్గా నామకరణం చేయవలసిందిగా గతంలో నేను ఒక చైర్మన్ గారికి ఒక లెటర్ ఇవ్వటం జరిగింది దాని మీద అప్పటి నుండి దాన్ని అంశం వాయిదా వేయటం జరిగింది ఈ రోజున మన సత్యనారాయణ థియేటర్ రోడ్లో ఉన్నటువంటి పరిధిని శ్రీ కొణిజేటి రోసయ్య గారి బజార్గా నామకరణం చేస్తామని చెప్పేసి 19-20 వార్డులో ఉన్న పరిధిలో ఉన్నటువంటి సందుని ఇచ్చేయడం జరిగింది అది సందుకి పెట్టడం బాగోదు అని చెప్పేసి మేము కోరటంతో 19-20 వార్డులో ఉన్నటువంటి ఉప్పు బజార్ని ప్లస్ ఈ సత్యనారాయణ థియేటర్ ఉన్నటువంటి రోడ్డుని రెండూ కూడా శ్రీ కొణిజేటి రోసయ్య గారి బజార్గా నామకరణం చేస్తున్నటువంటి సందర్భంగా మెజారిటీ కౌన్సిలర్లు అందరూ కూడా 40 మంది కూడా దీన్ని ఆమోదించారు తెనాలి ఇండోర్ స్టేడియంలో అకాడమీ ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే బెస్ట్ అకాడమీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నాభత్రి శివకుమార్ తెలిపారు శనివారం అమరావతి ఫ్లాట్స్ లోని ఇండోర్ స్టేడియాన్ని ఆయన సందర్శించారు అకాడమీ స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు వసతులను దాతల సహకారంతో ఏర్పాటు చేయగా వాటిని ఎమ్మెల్యే అన్నాభత్రి శివకుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతల సహకారంతో ఇండోర్ స్టేడియంలో అకాడమీ స్థాపనకు అవసరమైన ఏర్పాట్లను చేసి అతి త్వరలో ఇక్కడ అకాడమీని స్థాపించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు అకాడమీని అతి త్వరలోనే తెనాలిలో ప్రారంభించి దాని ద్వారా క్రీడాకారులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని వారికి సంవత్సర కాలం పాటు అన్ని వసతులను అకాడమీ వారే అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు తెనాలి అకాడమీని రాష్ట్రంలోనే బెస్ట్ అకాడమీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అన్నాభత్రి శివకుమార్ తెలిపారు ఇండోర్ స్టేడియంలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక అకాడమీని తీసుకురావాలా అకాడమీని తీసుకొస్తే ఇంకా బాగా పిల్లలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో పైన అకాడమీ స్టార్ట్ చేసే కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ ఉండటానికి అలాగే ఏమైతే ఫెసిలిటీ బాత్రూమ్ కానీ ఉండటానికి పడుకోవటానికి
వీటన్నిటికి కావాల్సిన అట్ని కడతాం జరిగింది. ఆ తర్వాత ఈరోజు రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి హ్యాండ్బాల్ అకాడమీని ఏర్పాటు సందర్భంగా ఆల్రెడీ సెలక్షన్ ప్రాసెస్ అయి క్రీడాకారులు అందరినీ సెలెక్ట్ చేసి 20 మంది టీంతో హ్యాండ్బాల్ అకాడమీని మన తెనాలి ఇండోర్ స్టేడియంలో డే 1st తారీఖు నుంచి వాళ్ళందరికీ 1 ఇయర్ పాటు ఇక్కడే కోచింగ్ ప్లస్ ఇక్కడే వాళ్ళకి అకామిడేషను ఫుడ్డు అన్ని ఫెసిలిటీ ఇచ్చే విధంగా తీసుకొచ్చాం. ఈ అకాడమీని స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఏదైతే స్పాన్సర్షిప్ ఉందో అడిగిన వెంటనే ఒప్పుకొని మన డబుల్ ఆర్సిఎం గారు సుమారు మరి వాళ్ళ ఫుడ్ కియాట్కి సంబంధించి సుమారు 10 లక్షల దాకా ఆయన స్పాన్సర్ చేయటం, అలాగే ఆర్యవేస సంఘం వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా చేయటం జరిగింది. మన వీ ఫర్నిచర్ మా వాళ్ళు పిల్లలు డైనింగ్ చేయడానికి కావాల్సిన టేబుల్స్ని వాటిని కూడా అడిగితే వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి 10 డేస్లో రోజు డేట్ని ఫైనలైజ్ చేసి ఆ డేట్ ఉన్న అకాడమీని ఇనాగ్రేట్ చేస్తాం. ఈ అకాడమీ రావడం కారణం మెయిన్ ఏంటంటే ఇంతకుముందు ఆగిపోయి ఉన్న బిల్డింగ్ని ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్గా చూసి దాన్ని తగ్గట్టు సొంత డబ్బులు వెచ్చించి ఈ అకాడమీ బిల్డింగ్ని పూర్తి చేశారు. ఆ పూర్తి చేసిన తర్వాత అకాడమీ ఇక్కడ పెట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది అని గవర్నమెంట్ భావిస్తే తర్వాత మా ఎమ్మెల్యే గారు, కోచ్ గారు, హ్యాండ్బాల్ అసోసియేషన్ వాళ్ళు అందరు కలిసి మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారు స్పాన్సర్షిప్ తీసుకొని ఈ అకాడమీ అట్లాగే మనకి అకామిడేషన్ ఉంది కాబట్టి స్పాన్సర్షిప్ తీసుకున్న తర్వాత ఇక్కడ అకాడమీ రావడానికి మెయిన్ ముఖ్య కారణం శ్రీ అనభద్ర శివకుమార్ గారు, ఎమ్మెల్యే గారు. దానికి త్రూఅవుట్ స్టేట్ మొత్తం సెలక్షన్స్ 13 జిల్లాల నుంచి సెలక్షన్స్ పెట్టి అందులో 20 మందిని ఇక్కడ అకాడమీ హ్యాండ్బాల్ అకాడమీ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.